हाय फ्रेंड्स सरोज पार्कनी गार्डन एंड ब्लॉग्स की स्वागत मन इंडी अमरिल्लीस बल्ब अंत पातकने विधान चुदा अला दी पाटे फस्ट सैज पाटे उ प्रस्ताव की इंका पाटल्लोटे बदि बूलकोस्टी इंटो अदाट उ मुझे पाटंत खाड़ीसा मट्टी बैठ पड़ेसा इपू फस्ट चुदा मन राी मुझे ड्रैनेज हॉल्स की मन मट्टिक चाल हॉल्स इच्छा दी चोट चूसरा वीटल की राड पे मन मुझे तरवाता 50% इसकंडी 50% रेड सॉइल नार्मल गार्डन सॉइल एर्रदे दी अंत एर्रदे वैसा मीके दते अदी वेक आ 2% अदी तरवा इंकोटे मन कोई बोन मील वेवाली बोन मील वेसकटे चाल बनम मन बल्स अना सर पूल बन अंदमि अदा मुझे रू कल 50-50% तरवा अभी अंत चूप इधी चूँ इधी इंत मट्टी दींट इसक कल चूसरा 50-50% कल मिक्समेंट बोन वेमी बोन मील स्पून वेसको ये बल्स मील पे सर बोन मील वैसे मतलब चाल मंच उपयोगक उठदी चल की वैसे डीएपी वेक फ्लावर्स वे इधर स्पून अवतनी मार्च वस्ता पूल पूल ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మరి ఇది ఏ కలర్ అవుతుందో నాకైతే తెలియదు కానీ నా నేబర్ ఇచ్చారండి వాళ్ళ చుట్టాలు ఆవిడకి ఇచ్చారు ఆవిడ ఉంచుకొని తత్మ ఓడి నాకు ఇచ్చారు అన్నమాట ఇది ఇది పెట్టుకొని మనము ఈ రోజు చూద్దాము ఇట్లా మొత్తం కలిపేసుకొని పాటింగ్ ఇంట్లో వాటింగ్ మిక్స్ అంతా ఈ వాట్లో ఫిల్ చేసుకుందాము ఇది కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ కూడా కష్ట కలుపుదాము ఇది కలిపితే అంటే చాలా బలం అన్నమాట దీనికి దీంట్లో కూడా కష్ట కలుపుదాం దీనికి కూడా దీనికండి మధ్యలో నుంచి ఈ మధ్యలో నుంచి స్టాక్ లాగా వస్తుందండి కాడ కాళ్ళ లాగా వచ్చి పోస్తాయి అన్నమాట పూలు మార్చి నుంచి పోయిటం మొదలుపెడతాయి దీంట్లో రండి మెరూన్ కలర్ ఒకటి తిక్కు పింక్ అంటే రాణి పింక్ ఉంది కదా తిక్కు పింక్ అదొకటి కనకాంబర రంగు ఒకటి వైట్ ఒకటి ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయండి మరి ఇదేమవుతుందో ఇది ఏ కలర్ అయితే నాకైతే తెలియదు పూసేదాకా అడిగితే చెప్తారు నా నేబర్ అడగాలి ఒకసారి మరి ఆవిడకి తెలుసో తెలియదో మరి వాళ్ళ చుట్టాలు ఇచ్చారు కదా వాళ్ళ అడిగితే తెలుస్తుంది వాళ్ళ చుట్టాలు ఆవిడ ఇలా కలిపేసుకొని ఇదిగోడొక్కసారి కలిపేసుకుంటాను పైకి కిందకి ఒకసారి ఇది పెట్టేసేద్దామండి ఇక్కడ మీరు ఇది బయట గనక కొనేటట్టయితే మనకి ఇలా చెట్ల రూపంలో ఇవ్వరండి మనకి లోకల్ లో అయితే చెట్ల రూపంలో దొరుకుతుంది మనం ఆన్లైన్ లో తెప్పించుకోవాలంటే బల్బ్స్ ఒకటే అమ్ముతారన్నమాట అంటే చెట్లు ఉంటాయి బల్బ్స్ ఒకటే ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిలకలుగా ఉంటాయి ఆ పిలక పైకి వచ్చేలాగా పెట్టాలి అంటే ఇక్కడ దాకానే పెట్టాలి మొత్తం మూసేసి పెట్టకూడదండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి इधर पॉट्स कावाली ना दरपेद पॉट्स अवेलबल लेव अदाट लेकिन दीसारे कुंटे चाली मन मन दीन कोस मल्ल डबूल वेस्ट चाहिए अवसर लेवरना सर ओसार मन आनल षापिंग सेना इंका माट माट को अवसर अच्छे उन्मा एंकंटे
ఇవి చెట్లు చచ్చిపోయినా సరే బల్బ్స్ ఉంటాయండి మనకి బతికే ఉంటాయి ఈ బల్బ్స్ బ్రతికి ఉండటమే కాదు పక్కన మళ్ళా పిలకలు పుడతాయి అన్నమాట వీటి బల్బ్స్ ఇంకా ఇంకా పుట్టుకుంటూ వస్తాయి అన్నమాట పక్కన మీరు పెద్ద పెద్ద పాట్స్ లో కనుక పెట్టారనుకోండి బోల్డన్ అవుతాయి అన్నమాట మీ బల్బ్స్ మీరే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఇచ్చుకోవచ్చు అదండి ఇలాంటి పెట్టుకోవాలి అదైనా సరేనండి ఇప్పుడు మీరు ఇది పెట్టారనుకోండి బల్బ్స్ బల్బ్ ఎంతే పిలక ఉందనుకోండి ఆ పిలక కూడా బయట కనిపించేటట్టు పెట్టాలన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ అలా పెట్టుకుంటేనే అది బ్రతుకుతుంది లేకపోతే గనక కుళ్ళిపోయే అవకాశం ఉంటదన్నమాట కుళ్ళిపోతుంది కాబట్టి మీరు కొంచెం బయట పెట్టుకున్నారనుకోండి అప్పుడు సరిపోతుంది అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇలా పెట్టుకోవాలన్నమాట దీనికి ఒకటి వాసం పుల్ల పాత్రనండి చాలా ఉద్దిపోతుంది ఎదిగండి దీన్ని సపోర్ట్ ఇచ్చేసి కట్టేసేస్తే అండి నిలుస్తుంది అన్నమాట అది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కుళ్ళిపోకుండా దీనికి మనము సంగిసైడ్ పౌడర్ వాటర్ లో కలిపేసేసి దీంట్లో పోసేద్దాము పోసేస్తే మనకి కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉండదు అప్పుడైతే మనకి చక్కగా వస్తుంది ఇది మళ్ళీ మార్చి నాటికి కూలి పోస్తుందండి ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి ఇది ఫంగిసైడ్ పౌడర్ కలిపానండి ఇందులో యాంటీ ఫంగల్ పౌడర్ ఇది కలిపి ఇది దీంట్లో పోసేసుకుందాం ఒకసారి పోసేటప్పుడు మాత్రం కుళ్ళిగా వాటర్ ఇవ్వాలి తెలుసు కదా మీకు కుళ్ళిగా పోసేసి కిందకు వచ్చేలాగా చేయాలన్నమాట కింద నుంచి పోయేటట్టుగా వాటర్ పోసేస్తే తర్వాత తడి లేనప్పుడు మాత్రమే వాటర్ ఇస్తే సరిపోతుంది ఇది ఇప్పుడు ఎండలో పెట్టాల్సిన చెట్టు అండి ఇది నేను ఎండలో పెట్టాల్సిన చెట్టు కాదు నీళ్ళలో ఉండదు బతకదండి ఇది ఫుల్ ఎండలో ఎండ వచ్చే ప్లేస్ లో పెట్టాలన్నమాట అనుకోండి వాటర్ వచ్చేసరి ఎలా గారిపోతున్నాయి పక్కన డ్రైనేజ్ హోల్ మాత్రం బాగా ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలండి వాటర్ మాత్రం ప్రాపర్ గా పోయేలాగా చూసుకోవాలన్నమాట దాంట్లో ఉండిపోయినాయి అంటే మాత్రం దుంప వచ్చేసి కుళ్ళిపోతుంది అనమాట మనం డ్రైనేజ్ హోల్ సైజ్ సరిగ్గా పెట్టుకున్నామంటే చక్కగా ఇలా కింద నుంచి కారిపోయినాయి అనుకోండి వాటర్ ఎప్పటికప్పుడు చక్కగా ఎదుగుతుంది మనకి పక్కన కూడా దుంపలు ఊరతాయి అనమాట మనం ఇంకా మల్టిపుల్ గా తయారు చేసుకోవచ్చు మనకి ఎన్ని కుండీలు కావాలంటే అన్ని కుండీలు తయారు చేసుకోవచ్చు అదేండి ఈ మళ్ళీ పూలు పూసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై అండి